గుడ్ మార్నింగ్ పిల్లలు. ఇవాళ మనం టైప్స్ ఆఫ్ సూపర్ కండక్టర్లకు వచ్చేసాము. సో ఇది సింపుల్గా మనకు క్వశ్చన్ ఉంటుంది, టెస్ట్ టైప్స్ ఆఫ్ సూపర్ కండక్టర్ ఎలా ఉంటుందో మనం చూద్దాం ఇప్పుడు మనం. ఓకేనా? సో నేను ఎలా తీసుకున్నానంటే, ఈ టైప్స్ ఆఫ్ సూపర్ కండక్టర్ని రెండు విధాలుగా డివైడ్ చేయొచ్చు. ఒకటి టైప్ వన్ సూపర్ కండక్టర్, ఇంకోటి టైప్ టూ సూపర్ కండక్టర్ అంటారు. వెరీ ఈజీ ఈజీ, మనకి ఏం పెద్ద కష్టమే ఉండదు. ఇలా నేను సగం డివైడ్ చేసుకున్నాను. దీని ఫస్ట్ వన్ని టైప్ వన్ సూపర్ కండక్టర్ అని రాశాను. ఏంటండి టైప్ వన్ సూపర్ కండక్టర్? టైప్ వన్ సూపర్ కండక్టర్. దీన్ని టైప్ టూ సూపర్ కండక్టర్ అని రాస్తాను. టైప్ టూ సూపర్ కండక్టర్, టైప్ వన్, టైప్ టూ. ఈ రెండింటిలో డిఫరెన్స్ ఏంది అని అంటే, ఒక చిన్న గ్రాఫ్ నుంచి మనం అబ్జర్వ్ చేయొచ్చు మనం. ఓకే, సో ఈ సూపర్ కండక్టర్ ఏంటి అనేది మన డెఫినేషను నేను ఇంకొక క్లాస్లో ఇచ్చాను. మీరు ఇదే ఛానల్లో మరి వెళ్ళి చూడొచ్చు మనం సూపర్ కండక్టర్స్ అంటే. ఓకే చలో. సో జీరో రెసిస్టెన్స్ మెటీరియల్ అంటే నియర్లీ జీరో రెసిస్టెన్స్ చూపిస్తున్నటువంటి మెటీరియల్స్ని సూపర్ కండక్టర్ అంటాం. ఎప్పుడు ఒక పర్టికులర్ టెంపరేచర్ దగ్గర, అంటే అన్ని టెంపరేచర్ల దగ్గర కుదరదు, లో టెంపరేచర్స్ దగ్గర చూపిస్తూ ఉంటాయి. ఇప్పుడు హై టెంపరేచర్ సూపర్ కండక్టర్స్ కూడా వచ్చాయి. ఎంత స్టోరీ మనం చూపించాను నేను వీడియోలో చూడండి. ఓకే, టైప్ వన్ సూపర్ కండక్టర్ గురించి మాట్లాడితే నేను, సో నేను ఒక గ్రాఫ్ తీసుకున్నానండి. ఓకే, ఇది ఇలాంటి గ్రాఫ్ ఒకటి తీసుకున్నాను, ఇక్కడ కూడా ఒక గ్రాఫ్ తీసుకున్నాను. ఇప్పుడు దీని మధ్యలో తీసుకోవాలి ఇది గ్రాఫ్ అని అంటే, ఓకే, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వర్సెస్ మ్యాగ్నటైజేషన్, ఎంహెచ్ గ్రాఫ్ అని అంటాం మనం. ఓకే, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వర్సెస్ ఎం ఆర్, దీన్ని మనం ఎలా రాస్తాం అంటే మైనస్ μm అని కూడా రాస్తాం, మైనస్ μm అని కూడా రాస్తాం. ఓకే, ఇలా కూడా బుక్స్లలో ఉంటుంది మనకి. ఓకే, ఎందుకు ఇలా రాస్తారనేది, మైనస్ ఎందుకు రాస్తారనేది మనం చూద్దాం కూడా. ఓకే, ఈ ఫస్ట్ గ్రాఫ్ గురించి తెలుసుకుంటే మీకు అన్ని పాయింట్స్ వచ్చేసినట్లే. మీకు నేను ఇలా ఏం చేశానంటే, ఈ గ్రాఫ్ని ఇలా కొంత దూరం వరకు ఎక్స్టెండ్ చేసి దీన్ని సడన్గా డ్రాప్ చేశాను. చేసినప్పుడు దీన్ని ఒక ఫీల్డ్ అనుకున్నాను, దాన్ని క్రిటికల్ ఫీల్డ్ అంటాం. సి అంటే క్రిటికల్ అని అర్థం, హెచ్ అనేది ఫీల్డ్, క్రిటికల్ ఫీల్డ్. సో ఇప్పుడు దీంట్లో మనకి ఈ క్రిటికల్ ఫీల్డ్ కన్నా కింద మనం ఎప్పుడు కూడా సూపర్ కండక్టర్ బిహేవియర్ అని, ద మెటీరియల్ సూపర్ కండక్టర్ బిహేవియర్ ఉంటుంది. దీని తర్వాత ఇది నార్మల్ కండక్టర్గా బిహేవ్ చేస్తుంది. ఓకే, అదే ఇలా దీని గ్రాఫ్లో చూసుకుంటే మనం ఇలా వెళ్ళి, ఓకే, సో ఇలా ఎక్స్టెండ్ అయ్యి మనకి ఇక్కడ డ్రాప్ అవ్వాలి సడన్గా, అవునా? సో దీన్ని మనం ఏమనుకున్నాం, ఇందాక హెచ్సి అనుకున్నాం, క్రిటికల్ ఫీల్డ్ అనుకున్నాం. కానీ ఇలా వెళ్ళక ముందలనే ఈ గ్రాఫ్ ఏమవుతుందంటే, ఇక్కడనే మనకి ఇక్కడి నుంచే ఇలా డ్రాప్ అయిపోతుంది. ఓకే, సో ఇది ముందుకు వెళ్ళకుండా ఇలా డ్రాప్ అయిపోతుంది, రైట్? ఇక్కడికి వచ్చేసి ఇలా డ్రాప్ అయిపోతుంది, ఇలా కలిసిపోతుంది. ఇప్పుడు ఈ మధ్యలో మనకు వచ్చినటువంటి ఈ దీన్ని, సో ఈ పాయింట్ని హెచ్సి వన్ అందామండి, క్రిటికల్ ఫీల్డ్ వన్. ఇప్పుడు ఈ పాయింట్ని కనుక తీసుకుంటే నేను ఒక దీన్ని హెచ్సి టూ అంటున్నాను. సో ఈ మధ్యలో ఉన్నటువంటి ఈ పొజిషన్ని, అంటే ఈ హెచ్సి వన్ హెచ్సి టూ మధ్యలో ఉన్నదాన్ని మిక్స్డ్ అంటున్నాం, వర్టెక్స్ అంటాం, మిక్స్డ్ స్టేట్ అంటాం. ఓకే, మిక్స్డ్ స్టేట్ అంటాం. బిఫోర్ హెచ్సి వన్ ఇది సూపర్ కండక్టర్, ఇది సూపర్ కండక్టర్గా బిహేవ్ చేస్తుంది, ఇది నార్మల్ కండక్టర్. ఇప్పుడు కథలోకి వచ్చేస్తామండి. నేనేం చేశానంటే ఇప్పుడు ఒక మ్యాగ్నెటిక్ మెటీరియల్, సూపర్ కండక్టింగ్ మెటీరియల్ తీసుకొని, మనకు తెలుసు మేజర్ ఎఫెక్ట్ అంటే ఏంటి, ఇవన్నీ ఏంటి తీసి తెలుసుకుందాం. ఒక సూపర్ కండక్టింగ్ రింగ్ తీసుకొని మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ లైన్స్ పంపించాను అనుకోండి. మనం మిజనర్ ఏం చెప్పాడు మనకి, సో ఎప్పుడైతే మనం మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ లెక్క పంపించామో, ఒక ఫ్లక్స్ లైన్ కూడా దీంట్లో నుంచి ఎంటర్ కాదు, అన్ని ఫ్లక్స్ లైన్స్ రిపెల్ చేస్తూ ఉంటాయి. మ్యాగ్నెటిక్ లైన్స్ అనేది రిపెల్ చేస్తాయి ఎప్పుడో ఇది సూపర్ కండక్టర్ అవుతే. ఇది సూపర్ కండక్టర్ పర్ఫెక్ట్ డయామాగ్నెటిక్ మెటీరియల్గా బిహేవ్ చేస్తుంది ఇది. ఓకే, ఈ పొజిషన్లో ఇలా ఉంటుంది,
ఓకే ఇక్కడ ఈ పొజిషన్ డయాగ్రామ్, ఈ పొజిషన్ డయాగ్రామ్ ఏంటి, ఓకే క్రిటికల్ ఫీల్డ్ కన్నా ముందల ఉంటే మనకి పర్ఫెక్ట్లీ డయామాగ్నెటిక్ మెటీరియల్గా బిహేవ్ చేస్తుంది. అదే ఆఫ్టర్ హెచ్సి తర్వాత మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇది అన్ని ఫ్లక్స్ లైన్స్ లోపటి నుంచి వెళ్ళిపోతూ ఉంటాయి, అన్ని ఫ్లక్స్ లైన్స్ దీని లోపటి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. దీన్నే మనం ఇది సూపర్ కండక్టింగ్ స్టేట్ ఎస్సి, ఇదేమో నార్మల్ కండక్టింగ్ స్టేట్ ఎన్సి, నార్మల్ కండక్టర్ ఎన్సి. ఓకే సో అంటే మనం పాయింట్ ఇప్పుడు ఏం రాయొచ్చు, ఓకే ద మెటీరియల్స్, ఇప్పుడు ఈ మెటీరియల్ ఏమి రావచ్చు, కొన్ని కొన్ని సింగిల్ మెటీరియల్స్ ఉంటాయి, కొంచెం దీంట్లో ఏముంటాయి డోపెంట్స్ ఏమి ఉండవు, ఉన్నా కూడా కొన్ని ఇంప్యూరిటీస్ ఉన్నా కూడా అవి రెసిస్టెన్స్ మీద పెద్దగా ఎఫెక్ట్ చూపించవు, అలాంటి మెటీరియల్ని మనం టైప్ వన్ మెటీరియల్స్ అని అంటాం. ఇక్కడ చూడండి లోపల ఏదైతే ఇండ్యూస్ అవుతున్నటువంటి ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ దీనికి ఆపోజిట్గా ఉంటుంది కదా, అందుకని దీన్ని రిపెల్ అవుతున్నాయి కదా, అవునా, అందుకని మనం ఇక్కడ మైనస్ అనేది రాస్తాం, మైనస్ మ్యూ మైనస్ ఎం అనేది రాస్తాం ఇక్కడ మనం. వైయాక్సిస్లో మైనస్ రాయడానికి కారణం అదే మనకి, అవునా. సో ఇప్పుడు ఇక్కడ చూడండి మనం ఇక్కడ ఇక్కడేమో హెచ్సి కన్నా ముందల క్రిటికల్ ఫీల్డ్ ఒక పర్టిక్యులర్ ఫీల్డ్ దగ్గర మనం అప్లై చేసుకుంటూ పోతే మ్యాగ్నెటిక్ మెటీరియల్కి పర్టిక్యులర్ ఫీల్డ్ వరకు కూడా ఇది సూపర్ కండక్టివిటీ చూపిస్తుంది, ఇలా రిపెల్ అవుతూ ఉంటాయి. దీని తర్వాత సడన్లీ అన్ని లైన్స్ ఒకటేసారి వెళ్తాయి, ఒక్కొక్క లైన్ వెళ్ళదు సడన్గా, అంటే ఇది సూపర్ కండక్టింగ్ మన మ్యాగ్నెటిక్ స్విచ్ లాగా కూడా వాడుకోవచ్చు. ఇది ఆన్ పొజిషన్, ఇది ఆఫ్ పొజిషన్, ఆన్ ఆఫ్ ఆన్ ఆఫ్ ఆన్ ఆఫ్ ఆన్ ఆఫ్ అని పొజిషన్గా స్విచ్ లాగా వాడుకోవచ్చు మనం. ఓకే సో మ్యాగ్నెటిక్ మెమొరీస్లో ఇది వాడతాం మనం, కాబట్టి తక్కువ అప్లికేషన్స్ ఉంటాయి, సడన్గా చేంజ్ అవుతున్నాయి కాబట్టి తక్కువ అప్లికేషన్స్ ఉంటాయి. మనం ఇక్కడికి వచ్చేస్తున్నాం, ఇక్కడికి వచ్చేస్తే ఈ స్టేట్లో కనుక అబ్జర్వ్ చేస్తే అంటే హెచ్సి వన్ ముందర అబ్జర్వ్ చేస్తే క్రిటికల్ ఫీల్డ్ వన్ అన్నాం, అంటే హెచ్సి కన్నా పోక ముందలనే హెచ్సి వన్ అని అన్నాం. హెచ్సి వన్ దగ్గర మనకి ఎట్లా ఉంటుంది ఇది, సో మనం ఇది అన్ని మ్యాగ్నెటిక్ లైన్స్ అనేది రిపెల్ అవుతూ ఉంటాయి, ఇలా అన్ని మ్యాగ్నెటిక్ లైన్స్ అనేది మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అనేది రిపెల్ అవుతూ ఉంటుంది. ఓకే రిపెల్ అయ్యి ఏం చేస్తున్నాయంటే పర్ఫెక్ట్లీ ఈ రీజియన్లో సూపర్ కండక్టింగ్ స్టేట్ని బిహేవ్ చేస్తుంది. మరి ఇక్కడికి రండి, ఇక్కడికి వస్తే మనకి అన్ని ఫ్లక్స్ లైన్స్ దీంట్లో నుంచి వెళ్తున్నాయి కాబట్టి ఇది నార్మల్ స్టేట్ కింద బిహేవ్ చేస్తుంది, అంటే నార్మల్ కండక్టర్ లాగా బిహేవ్ చేస్తుంది. ఓకే మనం ఇక్కడికి వస్తే మిక్స్డ్ స్టేట్లోకి వస్తే మరి దీని పరిస్థితి ఏంటి అంటే కొన్ని లైన్స్ దీని లోపటి నుంచి వెళ్తున్నాయి, కొన్ని లైన్స్ బయట నుంచి వెళ్తున్నాయట, కొన్ని లైన్స్ బయట నుంచి వెళ్తున్నాయి. దీన్నే మనం సో మిక్స్డ్ స్టేటు లేక వర్టెక్స్ స్టేట్ అని అంటాం. ఏమంటాం? వర్టెక్స్ స్టేట్ అంటాం, వర్టెక్స్ స్టేట్ అని కూడా అని అంటాం. మిక్స్డ్ స్టేట్ ఆర్ వర్టెక్స్ స్టేట్ అంటాం, అంటే ఇంకా ఇది సూపర్ కండక్టింగ్ బిహేవియర్ని పట్టుకొని ఉంది, దీంట్లో లూజ్ ఏమి అవ్వలేదు. ఓకే సో ఈ మిక్స్డ్ స్టేట్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. మ్యాగ్నెటిక్ లెవిటేషన్ ట్రైన్లో సడన్గా మనం ట్రైన్ ఆగిపోయింది అనుకోండి, ప్యాసింజర్స్ అనేది ముందుకు వచ్చి పడిపోతారు, దీంట్లో సడన్గా ఆగిపోతే సడన్గా ఆగొద్దు మనకి, అంటే ట్రైన్ అనేది స్లోగా ఆగిపోవాలి. స్లోగా ఆగితే ఏమవుతుందంటే మనం సేఫ్ ఉంటాం లోపల ప్యాసింజర్స్ దానికి. అందుకని ఇలా దీనికి మ్యాగ్నెటిక్ క్రిటికల్ ఫీల్డ్ కూడా HC2 కూడా చాలా ఎక్కువ వాల్యూ ఉంటుంది. ఓకే దీంట్లో చాలా తక్కువ వాల్యూ ఉంటుంది క్రిటికల్ ఫీల్డ్ వాల్యూ, ఎక్కువసేపు ఉంటే సూపర్ కండక్టివిటీ బిహేవియరు మంచి ఒక సూపర్ మ్యాగ్నెట్స్ తయారు చేయొచ్చు మనం. సూపర్ మ్యాగ్నెట్స్ MRI స్కాన్లో కానీ, ఓకే NMR కానీ, పార్టికల్ యాక్సిలరేటర్లో కానీ, ఇవన్నిట్లలో ఇవి Type 2 సూపర్ కండక్టర్స్ని వాడుతూ వస్తున్నారు. ఓకే చాలా రీసెర్చ్ నడుస్తుంది Type 2 సూపర్ కండక్టర్స్లలో. ఓకే ఇవి కొన్ని మిక్స్డ్ మెటీరియల్స్ ఉంటాయి, జనరల్లీ క్యూపరేట్ సెరామిక్స్ చాలా ఇవి మంచి ఇంపార్టెంట్ మెటీరియల్స్ అన్నట్టు. ఇవి పర్వోస్కైట్ మెటీరియల్ సెరామిక్స్ కూడా ఈ రోజులలో చాలా రీసెర్చ్ నడుస్తుంది Type 2 సూపర్ కండక్టర్స్లలో. మొత్తం రీసెర్చ్ కూడా Type 2 సూపర్ కండక్టర్స్లో నడుస్తుంది. ఇప్పుడు మనం పాయింట్స్కి వద్దాం, ఎగ్జామ్లో ఏ పాయింట్స్ రాయాలి. ఫస్ట్ పాయింట్ రాయండి పిల్లలు, ఫస్ట్ పాయింట్, సో ఇట్ హ్యాస్ ఓన్లీ వన్ క్రిటికల్ ఫీల్డ్, ఒకటే క్రిటికల్ ఫీల్డ్ ఉంది. ఇట్ హ్యాస్ 2 క్రిటికల్ ఫీల్డ్స్, ఫస్ట్ పాయింట్ అయిపోయిందా, ఓకేనా. ఓకే సో బిఫోర్ హెచ్సి ఇట్ ఈస్ యాక్టింగ్ యాజ్ ఎ సూపర్ కండక్టర్, ఆఫ్టర్ హెచ్సి ఇట్ ఈస్ యాక్టింగ్ యాజ్ ఎ నార్మల్ కండక్టర్. ఇక్కడ బిఫోర్ HC1 ఇట్ ఈస్ యాక్టింగ్ యాజ్ ఎ సూపర్ కండక్టర్, ఆఫ్టర్ HC2 ఇట్ ఈస్ యాక్టింగ్ యాజ్ ఎ నార్మల్ కండక్టర్. ఓకే నెక్స్ట్ ఇక్కడ దెర్ ఈజ్ నో మిక్స్డ్ స్టేట్,
దెర్ ఈజ్ ఏ మిక్స్డ్ స్టేట్. ఇంకొకటి చూపెట్టిన, ఇంకొక డిఫరెన్స్ ఏంటనేది, హియర్ ఇట్ ఫాలోస్ ది పర్ఫెక్ట్లీ మిజనర్ ఎఫెక్ట్, పర్ఫెక్ట్లీ మిజనర్ ఎఫెక్ట్, ఇట్ ఈస్ నాట్ ఫాలోస్ ది పర్ఫెక్ట్ మిజనర్ ఎఫెక్ట్. ఓకే, మిజనర్ ఎఫెక్ట్ పర్ఫెక్ట్గా ఫాలో చేస్తుంది ఇక్కడ, ఇక్కడ పర్ఫెక్ట్లీ ఫాలో చేయట్లేదు, ఎందుకంటే మనకి మిక్స్డ్ స్టేట్ ఉంది కాబట్టి ఈ మిజనర్ స్టేట్ని పర్ఫెక్ట్గా ఫాలో అవ్వట్లేదు. పర్ఫెక్ట్ డయామాగ్నెటిక్ షో చేస్తుంది, ఇది పర్ఫెక్ట్ డయామాగ్నెటిక్ షో చేయదు మనకి. అంతేనా, పాయింట్స్ ఇంకా పెంచాలనుకుంటే మీరు. ఓకే, సో ఇంకా మీకు మా ఎగ్జాంపుల్స్ మనం చెప్పాను నేను, లెడ్ పీబీ లెడ్ తీసుకోండి మీరు. ఓకే, సో మెర్క్యూరీ హెచ్సిఇ తీసుకోండి. సింగిల్ ఎలిమెంట్స్ ఉంటాయి మనకి ఎగ్జాంపుల్స్ వచ్చేసి, ఇక్కడ కాంబినేషన్ ఉంటుంది. ఓకే, ఎగ్జాంపుల్ ఆఫ్ మనం పర్వస్కైట్ స్ట్రక్చర్స్ అన్నీ, సెరామిక్స్ అన్నీ మనకి దీంట్లోనే ఉంటాయి మనకి. ఓకే, సో ఇలాంటి స్ట్రక్చర్స్ లేక టిన్ తీసుకుంటున్నాం, ఈడియంలో మనకి టిన్ తీసుకున్నాం కూడా, సో ఇలాంటివి అన్నీ మనకి కాంబినేషన్ సెరామిక్స్ అన్నీ టైప్ 2 సూపర్ కండక్టర్స్లో ఎగ్జాంపుల్స్గా మనం తీసుకుంటాం దీంట్లో. ఓకే, దీన్ని మనం ఈజీగా డిస్ట్రాయ్ చేయొచ్చు. మనం దీన్ని సాఫ్ట్ సూపర్ కండక్టర్ అంటాం, దీన్ని మనం హార్డ్ సూపర్ కండక్టర్ అంటాం. అంటే ఇంత ఈజీగా మనం డిస్ట్రాయ్ చేయలేము దీన్ని, ఎందుకంటే ఇది కాంపౌండ్ కాబట్టి, సో సింగిల్ మెటీరియల్ కాదు కాబట్టి మనం ఈజీగా డిస్ట్రాయ్ చేయలేము. దీన్ని సాఫ్ట్ సూపర్ కండక్టర్స్, దీన్ని హార్డ్ సూపర్ కండక్టర్స్ అని కూడా మనం దీన్ని అంటాం మనం. ఓకే, ఇవి మనకి మేజర్ డిఫరెన్సెస్ టైప్ 1 టైప్ 2లో. మనం ఈజీగా దీని డయాగ్రామ్ చూసి మనం టైప్ 1 టైప్ 2 సూపర్ కండక్టర్లో డిఫరెన్సెస్ని మనం ఈజీగా రాయొచ్చు పిల్లలు. ఓకేనా, సో ఇది మనం సింపుల్గా నేను టైప్ 1 టైప్ 2 సూపర్ కండక్టర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.